రైతు 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 రైతే అంటాండు. ఒక్క రైతును చూసుకుంటేనే అయిపోయిందా? చేనేత కార్మికులు ఎక్కడ వేయిందో మీకు చేనేత కార్మికులు కనిపిస్తలేరా? కేటీఆర్ కేసీఆర్ గారు చేనేత కార్మికులు కనిపిస్తలేరా? మేము అరికష్ట పడితే పొద్దంత మొగ్గు నెత్తే నెలంత పేరు మీద 4000 రూపాయల పని కన్నా ఎక్కువ కాదు. ఈ 4000 రూపాయలల్లా మేము సబ్బులేం తెచ్చుకోవాలి, భూవేం తినాలి, ఇవేం తినాలి, అవేం తినాలి. నువ్వు ఇచ్చేటి దొడ్డు బియ్యం అవి కుక్క కూడా బొక్కుతలు పెడితే కుక్కలు కూడా బొక్కుతలేవు అయ్యా. నువ్వు ఇచ్చే దొడ్డు బియ్యం, ఆ ఇచ్చే బియ్యం ఏదో సన్న బియ్యం ఇచ్చేది. ప్రపంచం మీద మొత్తానికి మొత్తమే మన రైతులకు చెప్పు సన్న బియ్యం పెట్టు అని. రైతుకు ఒక్కంటికి ఒక ఎకరానికి 5000-6000 రూపాయలు ఇస్తారు రైతు బంధు అని. చేనేత బంధు మొగ్గాను కూడా పెట్టు, ఒక్క మొగ్గానికి 6000 రూపాయల చొప్పున ఈ నెల నుంచి. ఇప్పుడు వచ్చేది జనవరి 1 తారీఖు నుంచి మొదలు పెడితే ఉగాది అంటే 4 నెలలు వస్తుంది. ఉగాది నుంచి మొదలు పెడితే మళ్ళీ దసరా 2 ఉగాది. మాకు 6000 రూపాయలు ఒక్క మొగ్గానికి, ఎన్ని మొగ్గాలు ఉంటే అన్ని మొగ్గాలకు రైతు బంధు పెట్టినట్టుగా చేనేత బంధు పెట్టాలా? కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ మీరు మాత్రం 6000 రూపాయలు రైతులకు ఎట్లా పంపిస్తానో మాకు కూడా అదే నమూనా మాకు అకౌంట్ లో పడాలి.